కేహెచ్డి వార్తలకు స్వాగతం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. సర్పంచ్ బొడిగే పద్మజ కొమరయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విలేజ్ డెవలప్మెంట్ అధ్యక్షులుగా రాయచెట్టి చంద్రయ్య, ప్రధాన కార్యదర్శిగా బత్తల జయపాల్, ఉపాధ్యక్షులుగా గుర్రం కుమారస్వామి, కోశాధికారిగా బొడిగే కొమరయ్య తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు రాయచెట్టి చంద్రయ్య మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజలందరూ సహకరించాలని పేర్కొన్నారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే కమిటీ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. మా గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కమిటీ కాబట్టి వీళ్ళకి మా గ్రామం యొక్క బాధ్యతలు అప్పగించడం జరిగింది. వీరు తప్పకుండా ప్రతి గ్రామ సభలో హాజరు కావాలి. అంతేకాకుండా ఇది ఒక బాధ్యతాయుతంగా చేసే పని కాబట్టి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళ భుజాలపై వేసుకొని వీళ్ళు ఆ అభివృద్ధి కమిటీని ముందుకు తీసుకెళ్ళాలి. దాంతోపాటు మా గ్రామాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ ఈ ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతాం. నగర్ జిల్లా సైదాపూర్ మండలము వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, కోపసేని సభ్యులు, గ్రామస్తులందరి సహకారంతో గౌరవ సర్పంచ్ గారి అధ్యక్షతన ఈరోజు వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీని వేయడం జరిగింది. మరి గ్రామంలో మన మీద ఇంత బాధ్యత పెట్టి మరి గ్రామ విలేజ్ డెవలప్మెంట్ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వారి పాలక వర్గానికి, మరి గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. వారు ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారంగా గ్రామంలో అనేకమైనటువంటి కొన్ని అంటే సర్పంచ్ గారికి అనుసంధానం కాకుండా ఉన్నటువంటి సమస్యలు గ్రామంలో కొన్ని ఉన్నాయి. కాబట్టి అవి తీర్చుకోవడానికి కొరకు ఈ యొక్క గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామ పంచాయతీకి దోహదపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ పాలకవర్గ సభ్యులు కూడా మరి సర్పంచ్ గారికి, మరి సర్పంచ్ గారి పాలకవర్గానికి మనం అందరము సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ, మరి నాకు ఇంత పెద్ద విలేజ్ డెవలప్మెంట్ కమిటీ బాధ్యతలు అప్పగించినందుకు ఈ పాలకవర్గానికి, గ్రామస్తులకు, సర్పంచ్ గారికి, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.